నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి చలసాని శ్రీనివాస్ గారు. గడ్కరీ గారి విషయానికి వస్తే, అసలు బీజేపీలో గడ్కరీ గారి పాత్ర ఏంటి? అసలు ఈ అంశం గురించి మీరేమంటారు? నేను చెప్పాను కదా, నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి నేతృత్వంలో ఆయన అన్సర్ చేస్తున్న దానికి వ్యతిరేకం తప్ప భారతీయ జనతా పార్టీకి విధాన ఐడియాలజికల్ గా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కొన్ని మారలేదని నాకు ఆ పార్టీ మీద కూడా కొంచెం కోపాలు ఉన్నాయి. కోపం అంటే కోపం లేదు, నేను కొంత వివేదం. అలాగే బీజేపీలో కొంచెం ఐడియాలజికల్ ఉంది, కానీ చిన్న అసంతృప్తులనేవి బీజేపీ మీద కాదు. ఇవాళ పాలించేది అదానీ గారి అండ్ కంపెనీ పార్టీ అనే ఉంది. ఇవాళ గడ్కరీ గారు నా ఉద్దేశంలో నిజంగా గనక ప్రధానమంత్రి అయితే, ఆ పార్టీలో ఆ పార్టీ కొనసాగాలంటే ఆయన ప్రధానమంత్రి అయితే చాలా బాగుండేది. నా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేది, ఇవాళ ప్రజలకు న్యాయం జరిగేది. సంఘటన అంటే వాళ్ళు చెప్పే ఆర్ఎస్ఎస్ సంఘటన హిందూ, వీళ్ళు వ్యాపారస్తులు క్రోనీ క్యాపిటలిజం తగ్గేది. 30-40 లక్షల సంపదల కింద ఆదాయాన్ని పెంచే అవకాశం ఉండేది కాదు. అందువల్ల ఆయన నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిపక్షాలు నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా సంప్రదించారు, కానీ నేను బీజేపీకి కట్టుబడి ఉన్నాను, నా సిద్ధాంతం కోసం నేను అలాంటి వాటిని అనుమతించలేదు. ఎస్, ఎవరైనా ఆయన్ని నేను ఆయన కలిసినప్పుడు అండి పోలవరం ప్రాజెక్టు మీద మిగతా చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆయన బయటకు వచ్చి చెప్పి నేను ఒకటే మనం న్యాయం చేసేటట్టు కనపడదు, చేశాడు కూడా కొంతవరకు న్యాయం చేశారు. ఉమాభారతి గారు కూడా చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు అక్కర్లేదని పీఎం నుంచి రాస్తే 100% మేము రిప్రజెంట్ ఇస్తే నో షూట్ ఎ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ అంది. హ్యాట్స్ ఆఫ్ టు ఉమాభారతి గారు. ఏ పార్టీ అది నాదేంది, నాకేంటండి. ఆమెను తీశారు, గడ్కరీ గారిని పెట్టారు. మళ్ళీ ఆయన నేను అనుకున్నాను ఆయన మాట్లాడారు, ఈయన కూడా కట్ చేసేస్తారు రెండు చేతులు అనుకున్నాం. ఒక చెయ్యేమో పార్లమెంటు దాంట్లో ఎన్నికల దాంట్లో కట్ చేశారు, తర్వాత ఏమో ఎన్ని ఈ ఎలక్షన్ దాంట్లో రెండింటిలో ఎలక్షన్ ముందే ఆయన తెసేసి బలవంతాన్ని రోడ్ల విషయాలు బాగా చేస్తున్నాడని ఆయన కొనసాగించారు. అలాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే, అంటే ప్రతిపక్షాలు మల్లికార్జున గారు అయితే ఆంధ్రప్రదేశ్ హోదా వస్తుంది, తెలంగాణకు బాగుంటుంది, కానీ ఈయనైనా సరే మన అన్యాయం జరగదు తెలుగు జాతికి మాత్రం. ఇంత జరుగుతున్నాను నమ్మక ద్రోహం ఏమని చెప్తే జరగదండి. ఆయన విజ్ఞుడు చాలా తొందరగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆయన ఓడించడానికే ఆదానీ గారి గ్యాంగ్ దిగిందని ఆ పాపం ఏదో నెగ్గారని నాగ్పూర్లో, ఆయన మీద కూడా కుట్ర జరిగిందని బిడ్డలు అక్కడ కష్టపడి గెలిపించారు. ఆయన ఉన్న దాంట్లో బీజేపీలు ఉన్న దాంట్లో మంచిదైతే, నా బీజేపీ పార్టీ అంటున్నా ఉత్తర భారతీయ మంచిదైతే బాగుంటుంది నా ఉద్దేశం అండి. మరి బీజేపీలోంచి రమ్మని చెప్పేసి బయటకు వచ్చేయాలి అని ఒక ఇదే లేదని ఆయన అనుకున్న రారని. ఈజ్ ఎ కమిటెడ్ సోల్జర్, ఈజ్ వెరీ క్లోజ్ టు ఆర్ఎస్ఎస్. నాగ్పూర్ కేంద్ర స్థానంలో ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీ కింద, ఆయన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు కూడా చాలా సన్నిహితుడు. అందుకని ఐ డోంట్ థింక్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రాణం పోయేంత వరకు బీజేపీలోనే ఉంటారని, అన్లెస్ ఆదానీ గారు తోసేస్తే తప్ప. థ్యాంక్ యూ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.